మండే హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్ లో అయితే మాత్రం చాలా బిగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్ కంప్లీట్ అయిపోయింది. సో వాటి గురించి మీకు క్లారిటీ కావాలంటే వాటి గురించి మరి ఇక్కడ డిస్కస్ చేయడానికి అవ్వదు, ప్రీవియస్ ఎపిసోడ్ లోనే చూసి తెలుసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈ ఏప్రిల్ మంత్ లోని రీసెంట్ గా అయితే మాత్రం పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ కాకుండా కొద్దిగా నార్మల్ బడ్జెట్ లోని లో టైప్ లో వచ్చినప్పటికీ అవి కూడా పర్ఫార్మెన్స్ బాగా చూపించాలంటే పొటెన్షియల్ కనిపిస్తున్నాయి. మరి అవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయో ఇప్పుడు క్లియర్ గా ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా డ్యూన్ 2. సో వీడియో ఆన్ డిమాండ్ లోని అండ్ డిఎంఎస్ స్ట్రీమింగ్ లో రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలాంటి డ్రాప్ కూడా పెద్దగా ఉండదని చెప్పి మీకు చెప్పాను కదా. అంటే కొద్దిగా ఇంపాక్ట్ ఉంటున్నప్పటికీ హాలీవుడ్ లో మాత్రం ఈ వీడియో ఆన్ డిమాండ్ డిఎంఎస్ స్ట్రీమింగ్ ని పెద్దగా పట్టించుకోరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేట్ అయినా సరే చూడడానికి కొంత ఆడియన్స్ ప్రిఫర్ చేస్తారు. సో అదేవిధంగా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ అయితే ఈ ఫిల్మ్ బాగానే ఉంచుకుంది. ఈ ఏప్రిల్ అంతా ఖాళీ కాబట్టి నాకు తెలిసి ఫిల్మ్ కి ఇంకా పొటెన్షియల్ ఉంది. 750 మిలియన్స్ వరకు వెళ్తుందా లేదా అనేది మాత్రం మనం చూడాలి గైస్. ప్రస్తుతానికి అయితే మాత్రం 660 మిలియన్స్ ని క్రాస్ చేసేసింది. ఇండియాలో అయితే మాత్రం ఎప్పుడో రన్ అయిపోతుంది కదా, కొత్త ఫిల్మ్స్ పెద్ద ఫిల్మ్స్ తర్వాత స్క్రీన్స్ దొరకవు, పైగా డబ్బింగ్ కూడా లేదు కదా. అండ్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ గా కూడా చాలా కంట్రీస్ లో డబ్బింగ్ చేయలేదు కాబట్టి అలాంటి ఏరియాస్ తప్పించి ఇంగ్లాండ్, నార్త్ అమెరికా ఇలాంటి మెయిన్ కంట్రీస్ లో మాత్రం లాంగ్ రన్ చాలా రోజుల వరకు ఆడుతూనే ఉంటుంది అనమాట. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఇండియాలో అయితే మాత్రం ప్రీవియస్ వీక్ లో చెప్పినట్టే 29.8 క్రోర్ నెట్ అండ్ 36.5 క్రోర్ గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన కంఫూ పాండా 4 కూడా ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ ని, యానిమేటెడ్ లాంగ్ రన్ పుల్ ని బాగానే యూజ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఈ వీక్ లోనే 63 మిలియన్స్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం కలెక్ట్ చేయగలిగింది. సో ఇంకా మంచి హోల్డ్, పెద్దగా డ్రాప్ గానీ స్లో అవడం గానీ కనిపించట్లేదు, ఇంకా రన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటిదాకా 410.4 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలోని 166 మిలియన్స్ ని క్రాస్ చేసింది. సో ఫైనల్ రన్ లో ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం 500 మిలియన్, ఆ హాఫ్ మిలియన్ మార్క్ అయితే మాత్రం టచ్ చేస్తుంది. సో ప్రీవియస్ ట్రయల్స్ లాగే ఈ ఫిల్మ్ కూడా ఎలాంటి డ్రాప్ అంటే పర్ఫార్మెన్స్ లోని బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ లో ఈ ఫిల్మ్ కొద్దిగా డౌన్ ఉంటుంది అనుకున్నారు, బట్ అలాంటి ఏమీ కూడా లేకుండా కంటిన్యూ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది. స్టిల్ ఈ ఫిల్మ్ కూడా వీడియో ఆన్ డిమాండ్ అంటే బుక్ మై షో స్ట్రీమింగ్ లో అయితే మాత్రం ప్రెసెంట్ వచ్చేసింది. వీడియో ఆన్ డిమాండ్ ఇంకా నెక్స్ట్ వీక్ రావచ్చు. కంఫూ పాండా పార్ట్ 3 521 మిలియన్స్ క్రాస్ చేసింది. సో ఒకవేళ ఇది అంతవరకు వెళ్ళిందనుకోండి ఒక అచీవ్మెంట్ లాంటిది, ఎందుకంటే ప్రీవియస్ ట్రయల్స్ లోనే కనీసం టచ్ కూడా చేయలేదు, ఇంకా లాస్ అవ్వచ్చు అనుకున్నారు చాలా మంది, బట్ ఇంతవరకు రావడం కూడా ఒక అచీవ్మెంట్ లాంటిదే కదా. పైగా ఫిల్మ్ కి టాక్ కూడా మిక్స్డ్ అండ్ నెగిటివ్ టాక్ వచ్చింది మోస్ట్లీ. పోతే కంఫూ పాండా 4 ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో డబ్ అయింది కాబట్టి ఆ అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని 34 క్రోర్ నెట్ అండ్ 41 క్రోర్ గ్రాస్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. ప్రీవియస్ ట్రయల్స్కి కూడా ఇండియాలోని మంచి క్రేజే ఉండదు అనమాట, బట్ చాలా గ్యాప్ వచ్చింది. ఇంటర్నేషనల్ గా కూడా ఈ కంఫూ పాండా ఫ్రాంచైజ్ ఒక మంచి మార్కెటే ఉండేది. ఆ తర్వాత రిలీజ్ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ కి విపరీతంగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో ఓపెనింగ్ వీకెండ్ వరకు పర్లేదు, ఆ తర్వాత కంప్లీట్ వీకెండ్ అయిన తర్వాత ఫిల్మ్ చాలా వరకు డ్రాప్ చేసింది కదా. సో ఈ వీకెండ్ అంతా కూడా ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిపోవచ్చు అనుకున్నారు, కానీ డ్రాప్ అయితే చూసింది కానీ మరీ అంత వాష్ అవుట్ అయితే లేదు. పర్లేదు, ఈ నెంబర్స్ అయితే మాత్రం చూడడానికి వినడానికి పర్లేదు. ఇప్పటిదాకా 138.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది, బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఆల్మోస్ట్ 220-230 మిలియన్స్ దాటి వెళ్ళాలన్నమాట. అంటే ప్రీవియస్ ఆఫ్టర్ లైఫ్ ఫిల్మ్ ని బ్రీచ్ చేయాల్సిందే, బట్ ఇప్పుడు అంతవరకు వెళ్ళడం కష్టం కదా నెగిటివ్ రివ్యూస్. ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చింటే మాత్రం అది ఈజీగా దాడేసి ఉండేది, బ్లాక్ బస్టర్ గా మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చిండేవి. మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ ఫిల్మ్ వాష్ అవుట్ అవ్వకుండా ఇదే విధంగా కంటిన్యూ చేయగలిగితే మరి ఎంతవరకు వెళ్ళగలుగుతుందో ఫైనల్ రన్ లో చూద్దాం. 175 మిలియన్స్ కొద్దిగా దాటినా కూడా ఒక మంచి అచీవ్మెంట్ లాంటిది ఈ టాక్ తోటి. ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేశాను కొద్దిగా డ్రాప్ ఉండొచ్చు అని చెప్పి. సో అదే విధంగా డ్రాప్ అయితే మాత్రం నార్త్ అమెరికా అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఈ ఫిల్మ్ చూసింది అనమాట. ఆ డ్రాప్ ఎలాంటిదంటే ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ అయితే మాత్రం 700 మిలియన్స్ కి కూడా వెళ్తుందా లేదా అనేది కొద్దిగా చూడాలన్నమాట. ప్రస్తుతానికి అయితే మాత్రం అప్కమింగ్ గా ఒకవేళ క్లాష్ అంటే ఎగ్జాంపుల్ గా మే మంత్ లోని పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అవబోతున్నాయి, వాటి ఎఫెక్ట్ గానీ కనిపిస్తే మాత్రం 700 మిలియన్ దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయే ఛాన్స్ కూడా ఈ ఫిల్మ్ కి కనిపిస్తుంది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ ఫిల్మ్ అనేది 10 డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డ్యూన్ 2 కన్నా కొద్దిగా తక్కువ, ఎందుకంటే మనం ఓపెనింగ్ వీకెండ్ చూసుకుంటే మాత్రం డ్యూన్ 2 కన్నా ఎక్కువ వచ్చింది, బట్ ఆ తర్వాత వీకెండ్ ఈ వీక్ అంతా కూడా డ్రాప్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ చూసింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరికొంత డ్రాప్ అయితే చూడడం అనేది కామన్. సో ఆ విధంగా వీక్ టు వీక్ కొద్దిగా అలా డ్రాప్స్ చూస్తూ వస్తుంది అనమాట. సో ఒకవేళ నెక్స్ట్ వీక్ గానీ డ్రాప్ చూడకుండా స్టడీగా హోల్డ్ గా ఉండడం అనేది మిరాకిల్. అసలు హాలీవుడ్ లో అలాంటివి జరగడం చాలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. నార్మల్ కమర్షియల్ ఫిల్మ్స్ కి జరగవు, క్రిటికల్ గా పెద్ద సెన్సేషనల్ అయ్యే లాంటి కమర్షియల్ ఫిల్మ్స్ కి జరుగుతాయి. మరి ఈ ఫిల్మ్ ఏం చేస్తుందో నెక్స్ట్ వీక్ చూడాలి. బట్ ఇప్పటిదాకా అయితే మాత్రం 361 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది అనమాట. సో బ్రేక్ ఈవెన్ కి ప్రాఫిట్స్ కి అయితే మాత్రం ఎలాంటి లోటు పాటు కూడా లేదు. కాకపోతే ఇది ఒక పెద్ద యూనివర్స్ కదా, ఇప్పటికే చాలా ఫిల్మ్స్ వచ్చున్నాయి కాబట్టి ఈ నెంబర్స్ సరిపోవు అనమాట. కాంగ్ స్కల్ ఐలాండ్ ని బీచ్ చేయడం మాత్రమే కాదు, 700 మిలియన్ మార్క్ ని టచ్ చేసి దాటితే అప్కమింగ్ మాన్స్టర్వర్స్ కి కమర్షియల్ గా ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద కానీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ లో కానీ. అప్పుడే యూనివర్స్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి వాళ్ళు బడ్జెట్ ని ఇన్వెస్ట్ చేయగలుగుతారనమాట. మరి చూద్దాం ఫైనల్ రన్ ఎంతవరకు వెళ్తుందో, మనం అప్పుడే చెప్పలేం, బట్ కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి నెక్స్ట్ వీక్ ని కూడా డ్రాప్ చేయడం అనేది కామన్, మనకి ఇంతవరకు తెలిసిన దాని ప్రకారం.
బట్ ఇండియాలో మాత్రం నా ఎక్స్పెక్టేషన్స్ కి ఎలాంటి డ్రాప్ కూడా లేదనమాట. ఈ ఫిల్మ్ అయితే 100 కోట్ల నెట్ని కొడుతుంది అంటున్నాను కదా ఇండియాలో, అదే విధంగా జోర్ని అయితే మాత్రం కొనసాగిస్తుంది ఇండియాలోని. ఇప్పటిదాకా ఇండియాలోని 10 డేస్ కలుపుకొని 72.5 crore నెట్ అండ్ 86.75 crore గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. పోతే ఇండియాలోని హిందీ వెర్షన్ గ్రాస్ కి తమిళ వెర్షన్ గ్రాస్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కూడా తమిళనాడులోనే గట్టిగా జరిగింది. ఫిల్మ్ అయితే మాత్రం మన తెలుగు స్టేట్స్ కి ఆల్మోస్ట్ డబుల్ రేంజ్ లో తమిళనాడులో ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది, అంటే బాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ తమిళనాడులోనే అంతే హాలీవుడ్ ఫిల్మ్స్ హైప్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం రీసెంట్ టైమ్స్ లో బాగా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఎంటైర్ ఇండియాలోని 32 crore నెట్ అయితే ఇంగ్లీష్ వెర్షన్ నుండి వచ్చింది. ఆ ఇంగ్లీష్ వెర్షన్ వదిలేసి ఓన్లీ డబుల్ వెర్షన్ చూసుకుంటే తెలుగులో అయితే మాత్రం 6 crore నెట్, బట్ తమిళనాడులోని 12 crore నెట్ ఓన్లీ తమిళ లాంగ్వేజ్ డబుల్ వెర్షన్ నుండి. బట్ హిందీ వెర్షన్ లో కొద్దిగా ఈ వీక్ లో అయితే మాత్రం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఈ ఫిల్మ్ కి కనిపిస్తుంది గైస్. దానికి రీజన్ ఏంటంటే బడే మియా ఛోటే మియా మైదాన్ లాంటి 2 పెద్ద ఫిల్మ్స్ అయితే మాత్రం ఈద్ కి రాబోతున్నాయి, దాంతో స్క్రీన్స్ గానీ బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ కొద్దిగా కనిపిస్తుంది. దానివల్ల మరి ఇండియాలో ఎంత వరకు ఫైనల్ రన్ ఆగుతుందో చూడాలి. 100 crore నెట్ అయితే మాత్రం ఈజీగా వెళ్ళిపోతుంది అనుకున్నారు, ఒకవేళ దీనివల్ల ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తే మాత్రం మరేం చేయలేరు. బట్ ఇప్పటిదాకా అనుకున్నట్టే పర్ఫామ్ చేసింది, 100 crore నెట్ అయితే స్టిల్ ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, మరి ఏమవుతుందో చూద్దాం. ఇక ఆ తర్వాత మంకీ మ్యాన్ ఫిల్మ్ ని ఇండియాలో చూద్దాం అనుకునే ఆడియన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ గైస్. ఇండియాలో అయితే మాత్రం మరి మంకీ మ్యాన్ ని చూడడం అనే ఆ హైప్ ని ఆ థాట్స్ ని అయితే మాత్రం డిలేట్ చేసేసేయండి, ఎందుకంటే మరి ఇండియాలో రిలీజ్ ఉండకపోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. సెన్సార్ బోర్డ్ రిపోర్ట్ ప్రాబ్లం వల్ల ఫిల్మ్ లోని హెవీ వైలెన్స్ ఉంది, సో ఆ రిస్ట్రిక్షన్స్ వలన కొంత డిలే అవ్వచ్చు అన్నారు మొదట్లో. ఇండియన్ సెన్సార్ బోర్డ్ ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు మారిందో అస్సలు అర్థం కాదనమాట. దానివల్ల మనం ఫ్యూచర్ లోని ఇప్పుడు టారెంటీనో గారి లాంటి వైలెన్స్ ఫిల్మ్స్ ని ఇండియన్ ఫిల్మ్స్ లో చూడలేకపోవడం అనేది కాదు, అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ని కూడా ఇండియాలో రిలీజ్ చేయడం ఆపేస్తున్నారనమాట. ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అలో చేస్తే మాత్రం చాలా చేంజెస్ చేసి రిలీజ్ చేస్తారు. దాంతో మనం మన ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని ఆ ఒరిజినల్ కంటెంట్ చూడలేం కాబట్టి వేరే సైట్ లోనో టోరెంట్స్ లోనో డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎనీవే ఆ విధంగా థియేటర్స్ లో రిలీజ్ చేసినా బాగుండేది, బట్ ఈ పొలిటీషియన్స్ ని కొద్దిగా బ్యాడ్ గా చూపించేలాంటి ఎలిమెంట్స్ ఫిల్మ్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ ఆ పొలిటీషియన్ పార్టీ యొక్క ఫ్లాగ్స్ అయితే మాత్రం సాఫ్రోన్ కలర్ లో ఉంటాయి, వాటిని రెడ్ కలర్ లో మార్చడానికి చాలా విధాలుగా చేంజెస్ చేసినప్పటికీ కూడా ఇండియన్ గవర్నమెంట్ సిబిఎఫ్సీ సాటిస్ఫై అవ్వలేదంట. అఫ్ కోర్స్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది, అప్పుడు పఠాన్ టైమ్ లో కూడా ఆ సాఫ్రోన్ కలర్ బికినీ మీద చాలా ఇష్యూ జరిగింది కదా. ఎనివే నార్త్ అమెరికాలోని ఒక 12 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేయొచ్చు అనుకున్నారు, బట్ 10 మిలియన్స్ నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ గా కలుపుకుని 12.75 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది అనమాట. హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా తక్కువ, 25 మిలియన్స్ దాటితే చాలు. ఫైనల్ రన్ లో ఒక 50-75 మిలియన్స్ దగ్గర వరకు వెళ్ళినా కూడా ఒక చాలా మంచి అచీవ్మెంట్. దేవ్ పటేల్ ఒక ఇండియనే, బట్ హాలీవుడ్ లో ఎప్పటిలో ట్రై చేస్తున్నారు, ఇది ఒక మంచి అచీవ్మెంట్. బట్ ఇండియాలో రిలీజ్ అయ్యుంటే 50 crore నెట్ ఈజీగా ఇండియాలో ఖచ్చితంగా వచ్చింటుంది. ప్లస్ ఆర్ రేటెడ్ అనే కాదు గైస్, ద ఫస్ట్ ఓమెన్ ఫిల్మ్ తోటి కాంపిటీషన్ తో రిలీజ్ అయింది అనమాట. ది ఫస్ట్ ఓమెన్ అనే ఫిల్మ్ అనేది 1976 లో వచ్చిన ద ఓమెన్ అనే హారర్ ఫిల్మ్ కి ప్రీక్వల్ స్టోరీ అనమాట. బట్ ఆ 1976 లో వచ్చిన ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రికార్డు పెట్టింది, అప్పట్లో 60 మిలియన్స్ కలెక్ట్ చేసింది 1976 లో హారర్ జోనర్ లో. ఇప్పుడు ఈ ఫిల్మ్ కి కూడా పాజిటివ్ రివ్యూస్ బాగానే వచ్చాయి అండ్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ లోని 70 మిలియన్స్ దాటితే మాత్రం ఓపెన్ చేసింది. మరి ఫైనల్ రన్ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. నార్మల్ గా హారర్ ఫిల్మ్స్ కి పెద్దగా బడ్జెట్ అయితే మాత్రం ఉండదు గైస్, 25 మిలియన్స్ 30 మిలియన్స్ పెట్టిందంటే అది కంజూరింగ్ లాంటి పెద్ద యూనివర్స్ కి తప్ప. బట్ ఈ ఫిల్మ్ బడ్జెట్ 30 మిలియన్స్ అంటున్నారు, మరి ఏం పెట్టారు తెలియదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 75 నుండి 80 మిలియన్స్ దాటాలి. రీసెంట్ టైమ్స్ లో హారర్ ఫిల్మ్స్ కి బడ్జెట్ స్లో కాబట్టి బ్రేక్ ఈవెన్ చాలా ఈజీగా అయిపోయేది. ఈ ఫిలింగ్ కి కూడా అదే విధంగా జరగాలి, ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిపోతున్నాయి హారర్ ఫిల్మ్స్ కి. బట్ ఈ ఫిలింగ్ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, ఎంత వరకు వెళ్తుందో చూద్దాం. ఎనివే మీకైతే ఈ వీకెండ్ హాలీవుడ్ బాక్స్ హౌస్ గురించి కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.